వర్షాలు తగ్గిన తర్వాత రహదారులకు మరమ్మతులు చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో వరదల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను మేయర్ పరిశీలించారు. కంట్రోల్ రూమ్ కు 295 ఫోన్ కాల్స్ వచ్చాయని, అందులో నగరంలో నీటి నిల్వపైనే అధికంగా ఫిర్యాదులు ఉన్నాయని విజయలక్ష్మి వివరించారు. గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో నీరు నిల్వ ఉందని, ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. సమస్యలపై డయల్ 100 మై జీహెచ్ఎంసీ యాప్ తో పాటు నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని మేయర్ విజయలక్ష్మి సూచించారు. ఒక్క కప్పులు చేసి ఎంటైర్ సిటీని అంతా వాళ్ళు చేయట్లేదు కదా. ఎంటైర్ సిటీ జీహెచ్ఎంసీ ఈస్ టేకింగ్ కేర్. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నందుకు ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్. 3900 పాట్ హోల్స్ ఉంటే నౌ డోంట్ టెల్ మీ ద కప్పుల్ తిల్లగర్ వాళ్ళు 3000 చేశారా అండి. విఆర్ జీహెచ్ఎంసీ ఈస్ డూయింగ్ ఇట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే ఆర్ హెల్పింగ్. బట్ వాళ్ళు వెళ్ళి 3000 పాట్ హోల్స్ కవర్ చేయలేదు కదా. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ వాట్ ఎవర్ దే డిడ్. వాళ్ళ యునో వాళ్ళ మంచితనంకి వాళ్ళు అట్లా చేశారు. బట్ ఇట్స్ నాట్ జీహెచ్ఎంసీస్ ఇది. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ కోవిడ్ రూమా లేకపోతే ఏ రూమా. సో వీఆర్ ఆన్సరింగ్ ప్రిటీ మచ్ ఎవ్రీ క్వశ్చన్ కోవిడ్ గురించి. అంటే ఇప్పుడు మీరు అడిగితే కోవిడ్ గురించి ఆన్సర్ చేస్తున్నాము, మాన్సూన్స్ గురించి ఆన్సర్ చేస్తున్నాము.